హై గైస్, వెల్కమ్ టు క్రిక్ చాట్ అడ్వాంటేజ్. ఐపీఎల్ 2024 సీజన్ క్లైమాక్స్కి వచ్చేసాం మనం. రాబోయే కొద్ది రోజుల్లో మనకి ఏ టీమ్స్ నిలబడతాయి, ఏ టీమ్స్ ఇంటికి వెళ్ళిపోతాయి అనే విషయంలో ఫుల్ క్లారిటీ వస్తాయి. ఆల్రెడీ 2 టీమ్స్ అవుట్ ఆఫ్ ది రెకనింగ్ అయిపోయినాయి, వాళ్ళకి పూర్తిగా ఎలిమినేట్ అయిపోయారు. ముంబై ఇండియన్స్ ఎలిమినేట్ అయిపోయారు, పంజాబ్ కింగ్స్ కూడా ఎలిమినేట్ అయిపోయారు. సో మిగతా 8 టీమ్స్లో ఎవరికి విజయ అవకాశాలు ఉన్న విషయంలో మనం ఈ వీడియోలో చూద్దాం. గట్టిగా చెప్పాలంటే 5 టీమ్స్కి మాత్రమే ఛాన్సెస్ ఉన్నాయి. మిగతా టీమ్స్ కూడా బరిలో ఉన్నాయి, మిగతా 3 టీమ్స్ కూడా బరిలో ఉన్నాయి, కానీ వాటికి ఛాన్సెస్ తక్కువ అని చెప్పాలి. సో దాని గురించి మనం డిస్కస్ చేద్దాం. ముందుగా మనం పాయింట్స్ టేబుల్ చూద్దాం. పాయింట్స్ టేబుల్ చూస్తే మనకు ఐడియా వస్తుంది. పాయింట్స్ టేబుల్లో కేకేఆర్ అందరికంటే టాప్లో ఉన్నారు. వాళ్ళకి 11 మ్యాచ్ల తర్వాత 16 పాయింట్లు ఉన్నాయి. 1.453 వాళ్ళ నెట్ రన్ రేట్. రాజస్థాన్ రాయల్స్ సెకండ్ ప్లేస్లో 16 పాయింట్స్, వీళ్ళు కూడా 11 మ్యాచెస్ ఆడారు. 0.476 వాళ్ళ నెట్ రన్ రేట్. సన్ రైజర్స్ హైదరాబాద్ వాళ్ళు థర్డ్ ప్లేస్లో ఉన్నారు. 14 పాయింట్స్ అవుట్ ఆఫ్ ఫ్రమ్ 12 గేమ్స్. 0.406 వాళ్ళ నెట్ రన్ రేట్. సిఎస్కే 11 మ్యాచ్ల తర్వాత 12 పాయింట్లతో ఉన్నారు. 0.7 వాళ్ళ నెట్ రన్ రేట్. ఢిల్లీ క్యాపిటల్స్ 5th ప్లేస్లో ఉన్నారు. వీళ్ళు కూడా 12 మ్యాచ్లు ఆడి 12 పాయింట్లతో ఉన్నారు. -0.316 వీళ్ళ నెట్ రన్ రేట్. ఎల్హెచ్ 6th ప్లేస్, వీళ్ళు కూడా 12 మ్యాచెస్ నుంచి 12 పాయింట్స్, -0.769 ఇది వీళ్ళ నెట్ రన్ రేట్. ఆర్సీబీ 12 మ్యాచ్ల తర్వాత వీళ్ళకి 10 పాయింట్లు ఉన్నాయి, 0.217. ముంబై ఇండియన్స్ ఆల్రెడీ ఎలిమినేటెడ్ టీమ్, వీళ్ళకి 12 మ్యాచ్ల నుంచి 8 పాయింట్లు మాత్రం ఉన్నాయి. పంజాబ్ కింగ్స్ కూడా 12 మ్యాచ్లు ఆడారు, వీళ్ళకి 12 నుంచి 8 పాయింట్లు ఉన్నాయి. గుజరాత్ టైటన్స్ కూడా 8 పాయింట్లు ఉన్నాయి, అయితే వీళ్ళకి 3 మ్యాచ్లు మిగిలి ఉన్నాయి, 11 మ్యాచెస్ మాత్రం ఆడారు. వీళ్ళ నెట్ రన్ రేట్ -1.320. ఇది వీళ్ళ పాయింట్స్ టేబుల్ ప్రకారం మనం చూసాం. సో పాయింట్స్ టేబుల్ అలా ఉంది. మరి కొంతమంది ఏమంటున్నారంటే ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ ఎలా ఎలిమినేట్ అయ్యారు, ఇంకా 3 టీమ్స్కే 14 పాయింట్స్ వచ్చాయి కదా, వీళ్ళు మిగతా మ్యాచ్లు గెలిస్తే 12 పాయింట్స్ ఫినిష్ చేస్తారు, మిగతా టీం 12 పాయింట్స్ ఫినిష్ అయ్యే అవకాశం లేదని అంటున్నారు. యాక్చువల్గా సిచ్యుయేషన్ ఏంటంటే, ఇప్పటికే 12 పాయింట్లతో ఉన్న ఎల్ఎస్జి అండ్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య ఒక మ్యాచ్ ఉంది. ఆ మ్యాచ్లో గెలిచిన టీం 14 పాయింట్స్ వస్తాయి. సో 4th టీం విత్ 14 పాయింట్స్ అనేది పక్క. ఒకవేళ ఆ మ్యాచ్ రద్దయింది అనుకోండి, ఎల్ఎస్జి డిసి మ్యాచ్ రద్దయినా కూడా ఇద్దరికి చెరొక పాయింట్ వస్తుంది కాబట్టి 13 పాయింట్స్. సో 14 పాయింట్స్తో 4 టీమ్స్ ఉండే పరిస్థితి ఉంది కాబట్టి, సిన్స్ ముంబై అండ్ పంజాబ్ కెన్ గెట్ ఓన్ మ్యాక్సిమమ్ ఆఫ్ 12 పాయింట్స్, దే ఆర్ ఎలిమినేటెడ్. అది సినేరియో. ఇవాళ జరగబోయే మ్యాచ్ గుజరాత్ టైటన్స్ మ్యాచ్ ఉంది ఇవాళ అహ్మదాబాద్లో అగేన్స్ చెన్నై సూపర్ కింగ్స్. అది ఆ మ్యాచ్ ముందు నేను చేస్తున్నాను, మ్యాచ్ నెంబర్ 59 వీడియో చేస్తున్నాను. అప్పటికి గుజరాత్ టైటన్స్ కనుక ఆ మ్యాచ్ ఓడిపోతే గుజరాత్ టైటన్స్ కూడా దే విల్ జాయిన్ ఎంఐ అండ్ పీబీకేఎస్ యాజ్ ఎలిమినేటెడ్ టీమ్. ఆ మ్యాచ్లో గెలిస్తే వాళ్ళు నిలుస్తారు. సో అది ఒక వర్చువల్ నాకౌట్ మ్యాచ్ ఫర్ గుజరాత్ టైటన్స్. సో మనం 3 టీమ్స్ గురించి మాట్లాడేసుకున్నాం. గుజరాత్ టైటన్స్ పరిస్థితి ఏంటంటే, వాళ్ళు ఈరోజు సిఎస్కేతో మ్యాచ్, తర్వాత కేకేఆర్తో ఎస్ఆర్ఎస్తో ఆడతారు. నెట్ రన్ రేట్ ఏం బాగలేదు. ఒకవేళ వాళ్ళు మిగతా 3 మ్యాచ్లు గెలిస్తే దే కెన్ ఆల్సో ఫినిష్ విత్ 14 పాయింట్స్, కానీ నెట్ రన్ రేట్ చాలా దారుణంగా ఉంది. వాళ్ళు కొన్ని హ్యూజ్ డిఫీట్స్, ఇంక్లూడింగ్ రీసెంట్ డిఫీట్ అగేన్స్ ఎస్ఆర్ఎస్, -1.320 ఉంది. చాలా భయంకరమైన నెట్ రన్ రేట్. వాళ్ళు 14 పాయింట్స్ వచ్చినా కూడా మిగతా 3 మ్యాచ్లు గెలిచి వాళ్ళు ప్లేయర్స్కి వెళ్ళడం కష్టమైన విషయం. సో నేను చెప్పినట్టుగా 5 టీమ్స్కే రియలిస్టిక్ ఛాన్స్ ఉంది. ఎల్ఎస్జి, ఆర్సీబీ కూడా రేసులో ఉన్నాయి, కానీ వాళ్ళ అవకాశాలు చాలా తక్కువ. ఆర్సీబీకి అవకాశాలు ఎందుకు తక్కువ అంటే, దే కెన్ ఎండ్ అప్ విత్ జస్ట్ ఇంకా 2 మ్యాచ్లు మిగిలి ఉన్నాయి, 10 పాయింట్లు ఉన్నాయి. 2 మ్యాచ్లు కూడా గెలిస్తే వాళ్ళు 14 పాయింట్స్ వస్తాయి. 14 పాయింట్స్తో మిగతా టీమ్స్ ఫినిష్ అయ్యే అవకాశం ఉంది, కానీ ఆల్రెడీ 3 టీమ్స్కి మోర్ దెన్ 14 ప్లస్ పాయింట్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు గెలిచినా సరే నెట్ రన్ రేట్ బ్రహ్మాండంగా ఇంప్రూవ్ చేసుకోవాలి, సిఎస్కే అన్ని మ్యాచ్లు ఓడిపోవాలని కోరుకోవాలి, ప్లస్ ఎల్ఎస్జి డిసి మ్యాచ్ రద్దయిపోవాలని కోరుకోవాలి. ఎందుకంటే వాళ్ళందరికీ నెట్ రన్ రేట్ బెటర్గా ఉంది. బికాస్ డీసీకి అంత గొప్పగా నెట్ రన్ రేట్ లేదనుకోండి డీసీకి, ఎల్ఎస్జికి, బట్ సిఎస్కే కనుక ఒక్క మ్యాచ్ గెలిచినా వాళ్ళ నెట్ రన్ రేట్ చాలా బాగుంది కంపేర్ టు ఆర్సీబీ.
సో నెట్ రన్ రేట్ బ్రహ్మాండంగా ఇంప్రూవ్ చేసుకుంటే తప్ప వాళ్ళకి అవకాశాలు చాలా తక్కువ. 14 పాయింట్స్తో ఫినిష్ చేసినా కూడా ఎల్ఎస్జి కూడా అవకాశాలు ఎందుకు తక్కువ అంటే వాళ్ళకి ఇంకా 2 మ్యాచ్లు మిగిలి ఉన్నాయి, 12 పాయింట్లు ఉన్నాయి. వాళ్ళ నెట్ రన్ రేటు చాలా దారుణంగా ఉంది, -0.769 ఉంది. సో అలాంటి పరిస్థితిలో వాళ్ళు దే కెన్ స్టిల్ ఎండ్ అప్ విత్ 16 పాయింట్స్. 16 పాయింట్స్ వచ్చినా సరే 6 టీమ్స్కి 16 పాయింట్స్ వచ్చే ఛాన్స్ ఉంది. దాంట్లో 4 టీమ్స్ 16 పాయింట్స్ వచ్చినా కూడా వీళ్ళకి కష్టం అవుతుంది. ఆల్రెడీ 2 టీమ్స్ 16 పాయింట్స్ ఆల్రెడీ ఉన్నాయి, వాళ్ళకి బెటర్ నెట్ రన్ రేట్ ఉంది. ఆ మిగిలిన 3 టీమ్స్లో ఏ 2 టీమ్స్ 16 పాయింట్స్ తెచ్చుకున్నా కూడా వాళ్ళకి కష్టం అవుతుంది. అలా తెచ్చుకోని పరిస్థితుల్లో వాళ్ళకి అవకాశం ఉంటుంది. అంతే తప్ప ఒకవేళ 4 టీమ్స్ 16 పాయింట్స్ వస్తే, ఈచ్ వస్తే, వీళ్ళు 16 తెచ్చుకున్నా కూడా నెట్ రన్ రేట్ అసలు బాగాలేదు కాబట్టి వాళ్ళు క్వాలిఫై అవ్వడం కష్టం. ఎందుకంటే వాళ్ళు చాలా ఘోరంగా ఓడిపోయారు కాబట్టి రీసెంట్ మ్యాచ్లో వాళ్ళకు ఉన్న పరిస్థితి అది. అందరికంటే టాప్లో ఉన్న కేకేఆర్, తర్వాత రాజస్థాన్ రాయల్స్, ఎస్ఆర్హెచ్, సిఎస్కే అండ్ ఢిల్లీ క్యాపిటల్స్, వీళ్ళ మధ్య రియలిస్టిక్ పోటీ ఉంది. ఈ నలుగురు, ఈ ఐదుగురిలో కూడా డీసీకి మైనస్ నెట్ రన్ రేట్ ఉంది, మిగతా 4 టీమ్స్కి ప్లస్ నెట్ రన్ రేట్ ఉంది. దానివల్ల ఆ 4 టీమ్స్కి బెటర్ ఛాన్సెస్ ఉన్నట్టుగా మనకు అనిపిస్తుంది. సో టాప్లో ఉన్న 4 టీమ్స్ కేకేఆర్, ఆర్ఆర్, ఎస్ఆర్హెచ్, సిఎస్కేకి బెటర్ ఛాన్సెస్ ఉన్నాయి. కానీ ఢిల్లీ వీళ్ళ ఛాన్సెస్ని అప్సెట్ చేయొచ్చు. అండ్ ఎల్ఎస్జీకి ఒక రిమోట్ ఛాన్స్ ఉంది అండ్ ఒక మిరాక్యులస్ ఛాన్స్ ఉంది ఆర్సీబీకి. సేమ్ అప్లైస్ టు జీడీ. కేకేఆర్కి ఇంకా 3 మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. కేకేఆర్కి 3 మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. 16 పాయింట్లు ఇప్పుడు వాళ్ళ ఖాతాలో ఉన్నాయి. వాళ్ళ నెట్ రన్ రేట్ బ్రహ్మాండంగా ఉంది, 1.453 ఉంది. దే కెన్ ఎండ్ అప్ విత్ 22 పాయింట్స్. మిగతా 3 మ్యాచ్లు కలిసి 22 పాయింట్స్ వస్తే రైట్ రాయల్గా టాప్ 2లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. అలా కాకుండా ఒక్క మ్యాచ్ గెలిచినా చాలు, ఒక్క మ్యాచ్ గెలిచినా కూడా వాళ్ళు ప్లేఆఫ్స్ క్వాలిఫై అయిపోతారు. వాళ్ళ పేరు పక్కన క్యూ అని క్వాలిఫికేషన్ సింబల్ వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు టాప్ 4లో ఉన్న టీమ్స్లో ఏది కూడా 18 కంటే ఎక్కువ వెళ్ళే అవకాశం లేదు. అంటే 18 పాయింట్లు మాత్రం వస్తాయి 2 టీమ్స్కి. సో అందుకని వాళ్ళు మరొక మ్యాచ్ గెలిస్తే చాలు, దే నీడ్ టు విన్ జస్ట్ 1 మోర్ మ్యాచ్. వాళ్ళకి మిగిలిన మ్యాచ్లు ఎంఐ, జీటీ, ఆర్ఆర్ 3తో మిగిలి ఉన్నాయి. ఈవెన్ ఆ 3 ఓడిపోయినా సరే వాళ్ళు పోటీలో ఉంటారు, ఎందుకంటే వాళ్ళ నెట్ రన్ రేట్ చాలా బాగుంది కాబట్టి అప్పటికి కూడా వాళ్ళు క్వాలిఫై కావచ్చు. సో దే ఆర్ ఇన్ వెరీ వెరీ స్ట్రాంగ్ పొజిషన్, ఎందుకంటే అంత మంచి నెట్ రన్ రేట్ ఎవరికి లేదు, 1.453. మిగతా వాళ్ళకి అన్ని 0తో స్టార్ట్ అయింది. వీళ్ళకి ఆల్మోస్ట్ వాళ్ళకంటే 1 పాయింట్ ఎక్స్ట్రా, 1 పాయింట్ ఎక్స్ట్రా ఉంది కాబట్టి వాళ్ళు మిగతా రిమైనింగ్ మ్యాచెస్ అగేన్స్ట్ ఎంఐ, జీటీ అండ్ ఆర్ఆర్ ఓడిపోయినా సరే దే కెన్ స్టిల్ ఫ్యాన్సీ దేర్ ఛాన్సెస్. ఖచ్చితంగా చెప్పలేం కానీ చాలా వరకు వాళ్ళకి ఛాన్స్ ఉంటుంది, 16 పాయింట్లతో వాళ్ళు వెళ్ళే అవకాశం ఉంటుంది. తర్వాత ఆర్ఆర్, రాజస్థాన్ రాయల్స్ కూడా 3 మ్యాచ్లు మిగిలినాయి. వాళ్ళకి కూడా కేకేఆర్ లాగానే 16 పాయింట్లు ఉన్నాయి. వాళ్ళ నెట్ రన్ రేట్ 0.476 ఉంది. సో వాళ్ళ నెట్ రన్ రేట్ బాగానే ఉంది కానీ కేకేఆర్కి ఉన్నంత బాగా లేదని చెప్పాలి. దాంట్లో వాళ్ళకి 2 హోమ్ గేమ్స్ ఉన్నాయి, అది వాళ్ళకున్న అడ్వాంటేజ్. వాళ్ళు హోమ్లో బాగా మంచి రికార్డ్ ఉంది. దే హ్యావ్ రిమైనింగ్ మ్యాచెస్ విత్ సిఎస్కే, పంజాబ్ కింగ్స్ అండ్ కేకేఆర్, 3 టీమ్స్తో ఉన్నాయి. సో వాళ్ళు ఒక్క మ్యాచ్ గెలిచినా క్వాలిఫై అయిపోతారు. అయితే టాప్ ఫినిష్కి వాళ్ళు కూడా అవకాశం ఉంది. వాళ్ళు కూడా దే కెన్ ఎండ్ అప్ విత్ 22 పాయింట్స్. సో వీళ్ళు కూడా చాలా స్ట్రాంగ్ పొజిషన్లో ఉన్నారు. ఎస్ఆర్హెచ్, థర్డ్ ప్లేస్లో ఉన్న ఎస్ఆర్హెచ్కి 2 మ్యాచ్లు మాత్రం మిగిలి ఉన్నాయి, 14 పాయింట్స్ ఉన్నాయి ఇప్పుడు. సో వీళ్ళు 18 పాయింట్స్ తెచ్చుకుంటే నెట్ రన్ రేట్తో బాధే ఉంది, ఖచ్చితంగా ప్లేఆఫ్స్కి వెళ్ళిపోతారు. 16 పాయింట్స్ తెచ్చుకున్నా సరే వాళ్ళకి అవకాశం ఉంటుంది. బట్ నెట్ రన్ రేట్ బాగుంది వాళ్ళు, యాజ్ ఇట్ ఈస్గా 0.406 ఉంది. బట్ నెట్ రన్ రేట్ బాగున్నా సరే 18 పాయింట్స్ తెచ్చుకుంటే వాళ్ళు తిరుగుండదు, అంటే రిమైనింగ్ 2 మ్యాచెస్ గెలిస్తే తిరుగుండదు. వాళ్ళు దే కెన్ ఆల్సో ఫ్యాన్సీ దే ఛాన్సెస్ ఆఫ్ ఫినిషింగ్ ఇన్ టాప్ 2. టాప్ 2లో ఉంటే మీరు క్వాలిఫైయర్ 1 ఆడతారు కదా, డైరెక్ట్గా ఫైనల్కి వెళ్ళిపోవచ్చు క్వాలిఫైయర్ 1 గెలిస్తే. సో అందుకని వాళ్ళు రిమైనింగ్ 2 మ్యాచెస్ గెలిస్తే కనుక 18 పాయింట్స్తో వాళ్ళు టాప్ ప్లేస్కి ఏం చేయొచ్చు, ఖచ్చితంగా దొరుకుతాయని చెప్పలేము. రాజస్థాన్ రాయల్స్తో వాళ్ళకి పోటీ ఉంటుంది, ఈవెన్ చెన్నైతో కూడా పోటీ ఉండే అవకాశం ఉంది. సో వాళ్ళు కొన్ని అడ్వాంటేజ్ ఏంటంటే ఎస్ఆర్హెచ్కి వాళ్ళకి మిగిలిన 2 మ్యాచ్లు హోమ్లోనే ఉన్నాయి, ఉప్పల్ స్టేడియంలో హైదరాబాద్లో వాళ్ళకి మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. వాళ్ళు ఇక్కడ ఒకే ఒక్క మ్యాచ్ ఓడిపోయారు, ఇప్పుడు ఆడిన
ఐదు మ్యాచ్ల్లో నాలుగు మ్యాచ్లు హోమ్లో గెలిచారు. సో అందుకని వీళ్ళు రికార్డు బాగుంది హోమ్లో. అండ్ టీమ్స్ కూడా ఉన్నాయి, వాళ్ళు ఆడాల్సిన టీమ్స్ గుజరాత్ టైటన్స్, పంజాబ్ కింగ్స్, ఈ రెండు టీమ్స్ బాగా పర్ఫామ్ చేయట్లేదు. పాయింట్స్ టేబుల్లో కూడా వీళ్ళకంటే కింద ఉన్నాయి. సో అండర్ పర్ఫార్మింగ్ టీమ్స్కి అగేన్స్ట్గా టూ మ్యాచెస్ ఉన్నాయి, హోమ్ మ్యాచెస్ ఉన్నాయి. హోమ్లో వీళ్ళు చాలా చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. అందుకని రెండు మ్యాచ్లు గెలిచి క్వాలిఫై అవడంతో పాటు ప్లే ఆఫ్ ఛాన్సెస్ కూడా ఎస్ఆర్హెచ్కి మెండుగా ఉన్నాయని చెప్పచ్చు. ప్లే ఆఫ్ ఛాన్సెస్ మెండుగా ఉన్నట్టు కాకుండా టాప్ టూలో ఫినిష్ చేసే అవకాశం కూడా ఉంటుంది. 18 పాయింట్స్ వస్తే టాప్ టూలో వాళ్ళు ఆర్ఆర్ అండ్ కేకేఆర్తో పోటీ పడే అవకాశం ఉంటుంది. సో దే ఆర్ ఇన్ ఏ స్ట్రాంగ్ పొజిషన్ అని చెప్పాలి. సిఎస్కే ప్రస్తుతం ఫోర్త్ ప్లేస్లో ఉన్నారు. వాళ్ళకి మూడు మ్యాచ్లు మిగిలి ఉన్నాయి, 12 పాయింట్లు ఉన్నాయి. సో 12 పాయింట్లు, దే ప్లేడ్ వన్ మ్యాచ్ లెస్ దాన్ ఎస్ఆర్హెచ్, 12 పాయింట్లు ఉన్నాయి. నెట్ రన్ రేట్ వీళ్ళది ఆర్ఆర్ ఎస్ఆర్హెచ్ కంటే కూడా బాగుంది. సెకండ్ అండ్ థర్డ్ ప్లేస్లో ఉన్న ఆర్ఆర్ ఎస్ఆర్హెచ్ కంటే కూడా వీళ్ళ నెట్ రన్ రేట్ బాగుంది. 0.7 ఉంది, 0.7 ఉంది, నెట్ రన్ రేట్ బాగుంది కాబట్టి వీళ్ళు ఆ రిమైనింగ్ 3 మ్యాచెస్లో 2 మ్యాచ్లు గెలిచినా కూడా దే కెన్ ఫ్యాన్సీ దేర్ ఛాన్సెస్. 3 గెలిస్తే బ్రహ్మాండంగా ఉంటుంది. 3 గెలిస్తే దే కెన్ ఆల్సో ఎయిమ్ టు ఫినిష్ ఇన్ టాప్ టూకి అవకాశం ఉంటుంది. 2 గెలిచినా కూడా వాళ్ళకి ప్లే ఆఫ్ ఛాన్సెస్ మెరుగ్గా ఉండేది, కానీ వాళ్ళ నెట్ రన్ రేట్ బాగుంది కాబట్టి. సో వాళ్ళకి ఒకే ఒక హోమ్ మ్యాచ్ మిగిలింది, ఆదివారం రోజు రాజస్థాన్ రాయల్స్, ఈరోజు గుజరాత్ టైటన్స్ ఆడుతున్నారు అహ్మదాబాద్లో. లాస్ట్ మ్యాచ్ ఆర్సీబీతో వాళ్ళు ఆర్సీబీ హోమ్ గ్రౌండ్ అయిన చిన్నస్వామిలో ఆడతారు. సో చెన్నైకి 3 మ్యాచ్లు ఇంకా మిగిలి ఉన్నాయి. సో అది పరిస్థితి. చెన్నై కూడా చాలా వరకు క్వాలిఫై అయ్యే అవకాశం ఉంటుంది, అన్లెస్ ఎల్ఎస్జి డిసి తమ రిమైనింగ్ మ్యాచ్లు గెలిస్తే తప్ప. దాంట్లో ఒక మ్యాచ్ వాళ్ళకి వన్ అగేన్స్ట్ అదర్ ఉంది. సో సిఎస్కే అవుట్ అయిపోవాలంటే ఎల్ఎస్జి డిసి వాళ్ళ రిమైనింగ్ మ్యాచెస్, వాళ్ళకి తలా 2 మ్యాచ్లు ఉన్నాయి, వాళ్ళు గెలవాలి. దాంట్లో ఒక మ్యాచ్ వాళ్ళకి వన్ అగేన్స్ట్ అదర్ ఉంది. సో అలాంటి సినేరియోలు తప్ప సిఎస్కే కూడా క్వాలిఫై అవ్వడానికి చాలా ఛాన్సెస్ మనకు అనిపిస్తుంది. ఢిల్లీ క్యాపిటల్స్ కూడా అవకాశం ఉంది, వాళ్ళకి 2 మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. అండ్ దే కెన్ అట్ ద మోస్ట్ ఫినిష్ విత్ 16 పాయింట్స్ ఉన్నాయి, 16 పాయింట్స్తో ఫినిష్ చేయగలరు. సో ఇన్ కేస్ పైన ఉన్న 4 టీమ్స్కి 16 వస్తే ఢిల్లీ క్యాపిటల్స్ పరిస్థితి కష్టం ఉంది. ఎందుకంటే వాళ్ళు నెట్ రన్ రేట్ బాగాలేదు, మైనస్లో ఉంది. టాప్ 4 టీమ్స్ అన్నిటికీ ప్లస్లో ఉంది, వీళ్ళకి నెట్ రన్ రేట్ మైనస్లో ఉంది, 0.316 మైనస్లో ఉంది. కాబట్టి సిఎస్కే ఎస్ఆర్హెచ్ తమ 2 రిమైనింగ్ మ్యాచెస్, వాళ్ళకున్న 2 మ్యాచ్లు గెలిచేస్తే వీళ్ళు అవుట్ అయిపోతారు, ఎందుకంటే వాళ్ళకి 18 పాయింట్స్ వస్తాయి. అలాగే పైన ఉన్న 2 టీమ్స్ కూడా కనీసం ఒక్కొక్క మ్యాచ్ గెలిచినా కూడా వీళ్ళకి పరిస్థితి డెలికేట్ అయింది, వాళ్ళు రిమైనింగ్ 3 మ్యాచ్లు ఓడిపోవాలి. అలాగే సిఎస్కే కానీ ఎస్ఆర్హెచ్ కానీ కనీసం ఒక్క మ్యాచ్ అయినా ఓడిపోవాలి. అలా ఓడిపోకునే పరిస్థితిలో పైన 4 టీమ్స్కి 18 పాయింట్స్ వస్తే వీళ్ళు నెట్ రన్ రేట్తో నిమిత్తం లేకుండా ఎలిమినేట్ అయిపోయే పరిస్థితి ఉంటుంది. ఒకవేళ ఉన్నా కూడా వీళ్ళకి ఏంటంటే ప్రాబ్లం, వాళ్ళకి 16 పాయింట్స్తోనే ఫినిష్ అవుతారు. ఈ పైన 4 టీమ్స్లో 16 వస్తే నెట్ రన్ రేట్ విషయంలో వాళ్ళు వెనకబడే పరిస్థితి ఉంది. బట్ దే ఆర్ డూయింగ్ వెల్, వాళ్ళకి ఆ ఫైర్ పవర్ ఉంది, మరి ఏం చేస్తారో చూడాలి. వాళ్ళు ఆర్సీబీతో ఒక మ్యాచ్, ఎల్ఎస్జీతో ఒక మ్యాచ్ ఆడాల్సిన పరిస్థితి ఉంది. సో 2 మ్యాచ్లు వాళ్ళకి మిగిలి ఉన్నాయి. మనం మిగతా టీమ్స్ గురించి ఆల్రెడీ మనం మాట్లాడేసుకున్నాం. ఎల్ఎస్జీకి ఛాన్సెస్ తక్కువ అని చెప్పాం. ఆర్సీబీకి ఒక ఓన్లీ మిరకల్, అంటే వాళ్ళు 2 మ్యాచ్లు గెలవాలి, ప్లస్ మిగతా టీమ్స్ ఓడిపోవాలని చెప్పి ప్రార్థించాలి, గట్టిగా ప్రార్థించాలి. అన్ని రకాల దేవుళ్ళని, అన్ని రకాల మతాల దేవుళ్ళని ప్రార్థించాల్సి ఉంటుంది. బట్ ఛాన్స్ అయితే ఉన్నది వాళ్ళు, ఒక మిణుకు మిణుకుమనే ఒక ఛాన్స్ అయితే, మ్యాథమెటికల్ ఛాన్స్ అనండి లేకపోతే ఛాన్స్ అయితే ఉంది. గుజరాత్ టైటన్స్ కూడా ఛాన్స్ ఉంది, కానీ వాళ్ళు రిమైనింగ్ 3 మ్యాచెస్ గెలవాలి, పెద్ద మార్జిన్తో గెలవాలి. అప్పుడు వాళ్ళకి ఇప్పుడు ఉన్న 8 పాయింట్స్కి వాళ్ళు 16 పాయింట్స్కి వెళ్ళి, 16 కాదు, ఐ థింక్ దే విల్ ఎండప్ విత్ ఓన్లీ 14. సో 14తోనే ఎండప్ అవుతారు. 14తో ఎండప్ అయితే కూడా కష్టమే వాళ్ళు ఇప్పుడున్న పరిస్థితుల్లో, ఎందుకంటే ఆల్రెడీ 3 టీమ్స్కి 14 పాయింట్స్ ఉన్నాయి కాబట్టి గుజరాత్కి కూడా చాలా తక్కువ ఛాన్సెస్. ఇది పరిస్థితి. ఏదైనా జరగచ్చు, రిమైనింగ్ మ్యాచెస్లో ప్రతి మ్యాచ్ కూడా చాలా ఇంపార్టెంట్గా ఉంటుంది, ఆల్రెడీ ఎలిమినేట్ అయిన టీమ్స్ కూడా మిగతా టీమ్స్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ నుంచి సినేరియో చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉండిపోతుంది. అండ్ ఈరోజు మ్యాచ్లో నేను చెప్పినట్టుగా జీటీ కనుక ఓడిపోతే దే విల్ బి అవుట్ ఆఫ్ ది టోర్నమెంట్.